తెలంగాణ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా తెలంగాణ సర్కార్ డేటాను విడుదల చేసింది. 10 రోజుల క్రితం నీళ్లు లేక వెలవెలపోయిన పలు ప్రాజెక్టులు ప్రస్తుతం నిండుకుండలా మారాయి. శ్రీశైలంతో పాటు జూరాల, స్వర్ణ, శ్రీరామ్ సాగర్, సింగు, ఉస్మాన్ సాగర్, మూసి, నిజాం సాగర్, లోయర్ మానర్ డ్యాంలకు ఇన్ఫ్లో భారీగా ఉంది. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్టానికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 39,500 క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 9 గేట్లు ఎత్తి 24,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టులోకి 36,400 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా, అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువన ఉన్న మంజీరా నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలోనే నదీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, గేదెల కాపరులు నదివైపు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1,403.25 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 15.323 టీఎంసీలుగా ఉంది.